హల్లెలూయా. అబ్బబ్బబ్బబ్బా, ఎక్కడికి వెళ్ళిపోయారో ఏంటో నా కోడళ్ళు ఇద్దరు. పని మొత్తం పొద్దున్నే చేయలేక చచ్చిపోతున్నాను అనుకోండి. అబ్బా అమ్మో నొప్పి, అమ్మో నొప్పి, అమ్మో నా నడుము విరిగిపోయినట్టుంది, అమ్మో నొప్పి, అయ్యో నొప్పి, నా నడుము విరిగిపోయినట్టుంది. అబ్బబ్బా ఈ ఎండలేంటో, బట్టలు బయట ఆరేస్తుంటే ఎండిపోతున్నాయి, ఒంటి మీద వేసుకుంటే తడిచిపోతున్నాయి. అవును, ఏంటి లోపల సౌండ్ వచ్చింది? అత్తగారు పడిపోయారా? ఆగండి, అక్కను పిలుచుకొస్తాను. అక్క అక్క, అత్తగారు పడిపోయారు. అవునా, నువ్వు పద, నేను వస్తున్నాను పద. అత్తగారు లేపమంటారా? అదేంటి అంత నిజం చెప్తావు? నువ్వు తలకే పట్టుకుని కాలు పట్టుకుంటాను. ఏ చే వదలండి. ఏంటి నా కాళ్ళు పట్టుకుంటారా? ఒకళ్ళు నా తలకే పట్టుకుంటా, ఇద్దరు కలిసి నా పేగ పట్టుకోండి. అలాగేం చేయంలే అత్తయ్య. సర్లే, ఎవరొకళ్ళు లేపండి. నేను లేపుతాను, నేను లేపుతాను. ఏ చే ఎవరొకళ్ళు లేపండి. అబ్బబ్బబ్బబ్బా, ఉండడానికి ఇద్దరు కోడళ్ళు ఉన్నారు, ఏం లాభం, లేపడం కూడా చేత కావట్లేదు. సారీ అత్తయ్య. అమ్మో, నన్ను అడుగు విరిగిపోయినట్టుంది. అత్తయ్య, నేను ట్యాబ్లెట్ తీసుకొస్తాను. అత్తయ్య, నేను వాటర్ తీసుకొస్తాను. సరే. అమ్మో, నా నడుము విరిగిపోయిందేమో, నా కాలు పడిపోయినాయేమో, అసలే బ్యూటీ పార్లర్కి వెళ్ళాలి, ఎప్పుడు వెళ్తానో ఏంటో. పర్లేదు, నేను ఇస్తాను లిటి. పర్లేదు అక్క, నేను ఇస్తా. నీకెందుకు శ్రమ, నేను ఇస్తానులే. చూసారా అండి, మత్తి దగ్గర ఆస్తి కొట్టేద్దామని చూస్తుంది. అమ్మా, నేను వదిలిపెడతానా? నేనే రాపించుకుంటాను ఆస్తి. అత్తయ్య గారు ట్యాబ్లెట్ ఇదిగోండి. అమ్మా, ఈ లోకంలో చూస్తే అత్త కోడలు కొట్టుకున్న రోజులమ్మ ఇవి. అలాంటిది మీ ఇద్దరు దొరకడం నా అదృష్టం అమ్మా. టాబ్లెట్ ఇచ్చి కొడుతున్నావు కదే. సర్లే, మీ మామయ్య గారు వచ్చే టైం ఏంది, వెళ్ళి వంట చేసుకోండి. సరే అత్తయ్య, చేస్తాం చేస్తాం. ఎప్పుడు చేసే వంటగా మీరు చెప్పాలా ఏంటి? పక్కింట్లోకి వెళ్ళి పొలాలు పెట్టేసేద్దాం. ఉట్టగా వెళ్తే అవును అనుకుంటారేమోనండి. ఒక వైడి అత్తోడు పేరు కోసం వెళ్దాం, అప్పుడెవరికి ఏ డౌట్ రాదు. అక్క అక్క, వచ్చిందమ్మ పక్కింటిది. నేను పని చేసుకున్న టయానికి అందరూ వస్తూ ఉంటారు. నుంచుంటే కూర్చోలేను, కూర్చుంటే నుంచోలేను, ఏంటో నా పరిస్థితి. ఏం చేస్తున్నావు అక్క? ఏంటి ఇలాగొచ్చావు? ఏం లేదక్క, కొంచెం తోడు పేరు కోసం వచ్చానక్క. ఏంటి ఇంత కొంచెం తోడు పేరు కోసం అంత పెద్ద గిన్నెచ్చుకొచ్చావా? చిన్న గిన్నె కదా, ఇవ్వక్క. సర్లే ఇటు ఇవ్వు. అక్క అక్క అక్క, నీకు అర్జెంటుగా ఒక విషయం చెప్పాలక్క. ఏంటి, కూర్చొని చెప్పు. ఏం లేదక్క, మన పక్కింట్లో ఉన్నారు చూడు, వాళ్ళు 5,000 పెట్టి చెరుకుని దానికి 10,000 పెట్టి బ్లౌజ్ కుట్టించారంటక్క. అవునా, ఆ డబ్బున్న వాళ్ళు అట్లా కొనుక్కుంటారే. మొన్నటికి మొన్న వచ్చారక్క మన ఎదురింటి వాళ్ళు, పెద్ద కారు కొనేసారక్క. అవునా, నాకు చెప్పకుండా ఇప్పుడు కొనేసేసారు, పచ్చూసేద్దాం పదా. అక్క ఉండక్క. అక్క ఒక చిన్న డౌట్ అక్క అడగమంటావా? ఏంటో చెప్పవే, వినకపోతే నా చోదరదు వచ్చేది, చెప్పపోతే కడుపు ఊపిపోద్ది. ఏంటో చెప్పు. ఏం లేదక్క, ఇందడా మీ ఇంట్లో పెద్దగా సౌండ్ వచ్చింది, ఏంటక్క అది? అదా మా అత్తయ్య గారు పడిపోయారే. ఏంటి అంత మేలు చెప్తున్నావు, ఏమైనా దెబ్బలు తగిలినయ్యా బాగా? ఆవిడకే బానే ఉంది, మేమే ఆవిడకి సేవలు చేసి పెట్టాలి. ఏంటి అక్క ఇలా మాట్లాడుతున్నావు? నీ తోడుగోడలు చూడు, అత్తయ్య గారిని ఎంత బాగా చూసుకుని దీన్ని సేవలు చేసుకుని, నువ్వేంటి ఎలా మాట్లాడుతావు? దాన్ని చూసి నేర్చుకోవే నువ్వు. లే, ముందు అసలు బయటికి వెళ్ళు, నువ్వు బయటికి వెళ్ళు. అది కాదక్క, నేను చెప్పేది నక్క, నేను నీ మంచి కోసం చెప్తున్నాను. ఏంటి నన్ను దాన్ని చూసి నేర్చుకోమంటావా? నేనే దాన్ని చూసి నేర్చుకోవాలి అసలు. అది కాదక్క, మీ చిన్న కోడలు చూ, తోడు కోడలు చూడు, అత్తయ్య దగ్గరికి వెళ్ళి మంచి మార్కులు కొట్టే శాస్త్రం మొత్తం తన పేరు మీద రాపించేసుకున్నది. నువ్వేం ఏడుస్తూ కూర్చుంటావు, తర్వాత నీ ఇష్టం అమ్మా. తర్వాత నేను అదే అనుకుంటున్నానే. ఇల్లక్క, అత్తయ్య గారికి మంచి కాబట్టి ఆస్తి మొత్తం నీ పేరు మీద రాపించేసుకో. నీకు తోడు పెరిగి ఇచ్చేసి వస్తా. సరే అక్క, వెళ్ళొస్తా. అప్పుడప్పుడు ఇలాగ వస్తా ఉండమ్మా, మంచి సలహా ఇచ్చావు. సరేనక్క. అమ్మయ్యా, ఈరోజు వాళ్ళ ఇంట్లో పుల్లలు పెట్టేసి వచ్చాం, ఇప్పుడు ప్రశాంతంగా తిని పడుకోవచ్చు. ఏంటి నా తోడుగోళ్ళు మత్తి దగ్గర ఆస్తి కొట్టేద్దా? నేను వదిలిపెట్టను, నేనే కొట్టించుకుంటా ఆస్తి, రాయించుకుంటా. అక్క నన్ను కూడా కూరగాయలు కొయ్యమంటావా? వద్దులే అమ్మ, అయిపోయినాయి. అదేంటి మా అక్క ఈరోజు ఇలా ఉంది, ఎప్పుడు ఎలా ఉండిద్దో మా అక్కగే తెలీదు. కూరపోయి మీద వేసి వస్తా. ఏంటో ఈ విషయాలు, పంట చేతికొచ్చే టైంలోనే పడతాయి. ఈసారి మా ఇంటికి పంట వచ్చిందో లేదో, మా ఇంటి మా కుటుంబం అంతా దాని మీదే ఆధారపడింది. ఇంట్లో ఎవరున్నారా? నేను వచ్చాను, నా కోసం మంచినీళ్ళు తీసుకురండి. మామయ్య గారు మంచినీళ్ళు ఇదిగోండి. నువ్వు వచ్చావేంటమ్మా? మీ అత్తది
మా అత్తయ్య గారు అత్తయ్య మావి గారు అత్తయ్య గారు కాల్జారి పడిపోయారు. ఏమైనా దెబ్బలు తలయ్యా? టాబ్లెట్ వేసుకుని పడుకుంది మావి గారు. సరే ఈరోజు ఆదివారం కదా, రెడీ అవ్వండి చచ్చికెళ్దాం. సరే మావి గారు. అత్తయ్య మేము చచ్చికెళ్తున్నాం, మీరు కూడా వస్తారా? నేను రాలేనమ్మా, దేవజనులతో నా గురించి చెప్పి ప్రేయం చేర్పించండి. సరే అత్తయ్య. ఏసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకై వందనాలయ్యా. ఏసయ్యా వందనాలయ్యా. ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ఏసయ్యా మీకే స్తోత్రం, ఈరోజు ఆరాధన జరిపిస్తున్నందుకు మీకే స్తోత్రం. ఏసయ్యా దైవీజుల ద్వారా మాతో మాట్లాడండి. ఏసయ్య చిన్న ప్రార్థనలకి నచ్చిన ఏసునామలు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికి ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అయ్యా. ఇప్పుడు మనం పరిశుద్ధ గ్రంథం ధ్యానం చేసుకుందాం. మనం పరిశుద్ధ గ్రంథంలో నుంచి రూతు గ్రంథం చూసినట్లయితే మనకి రూతు, నయోమి, ఓర్పా అని ముగ్గురు స్త్రీలు ఉంటారు. రూతు ఇంకా ఓర్పా ఏమో అత్తగా, ఇంకా నయోమి ఏమో కోడలుగా ఉంటారు. ఓర్పా అత్తని విడిచి వెళ్ళిపోతుంది, కానీ రూతు మాత్రం అత్తని హత్తుకొని ప్రేమతో సమాధానంతో ఉంటుంది. అలాగే మనం కూడా రూతు వలె ఏసయ్యని హత్తుకొని ప్రేమతో ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. స్తుతి స్తోత్రం ఏసయ్య, మీరు వరకు మమ్మల్ని కాచి కాపాడినందుకు మీకే స్తోత్రాలు ఏసయ్య. ఈరోజు ధ్యానం చేసిన వాక్యాన్ని మా జీవితంలో మేము నడుచుకునేటట్లు మీరే చూడండి ఏసయ్య. ఓర్పా వల్ల మిమ్మల్ని విడిచి వెళ్లకుండా రూతు వల్ల మిమ్మల్ని హత్తుకొని భయభక్తులతో ఉండాలి ఏసయ్య. ఈ చిన్న ప్రార్థన ఈ పాదాల నుంచి చిక్కుమని నజరేడే నేసంలో అడిగి వేడుకుని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. అయ్యా మా అత్తగారు కాల్జారి పడిపోయారు, మా అత్తగారి గురించి కొంచెం ప్రేయర్ చేయరా? సరే. అవును, ఈరోజు దేవుడు నాతో మాట్లాడారు. ఇప్పటిదాకా మా అత్తయ్య గారి గురించి నేను ఆలోచించలేదు. మా అత్తగారి పట్ల నేను ఉండలేదు ప్రేమతో. ఇప్పటిదాకా నటించే నాస్తి కోసం ఇకనైనా నేను మారాలి, మారుతాను. ప్రార్థన చేసుకుంటాను. స్తుతి స్తుతి స్తోత్రం ఏసయ్య, ఈరోజు నాతో మాట్లాడినందుకు వందనాలయ్యా. ఈ లోకంలో నరసించిపోయే వాటి కోసం నేను ఆశిస్తున్నాను నిసయ్య. దైవజనులు గారు చెప్పినట్టు రూతు వల్ల అత్తగారిని హత్తుకొని ఉండేలాగా ప్రేమించేలా చూడండియ్య. ఈ స్నామంలో నడుచున్నాం తండ్రి. ఆమేన్. అక్క దైవజనుల ద్వారా ఏసే మనతో మాట్లాడారు కదా? అవును అవును కదా. అత్తగారికి ఎలా ఉందా ఏంటో? అత్తగారు మీకు నడువు నొప్పి తగ్గిపోయిందా? తగ్గిపోయిందమ్మా. దైవజనులు గారు ప్రార్థన చేయించాం. దైవజనులు ప్రేయర్ చేయబట్టే నన్ను దేవుని స్వస్థపరిచారమ్మా. అత్తగారు నన్ను క్షమించండి. అత్తగారు ఏమైందమ్మా, ఏం చేసావు? ఇప్పటిదాకా మీ ముందు నటించాను అత్తగారు ఆస్తి కోసం. నువ్వే కాదమ్మా, ఈ లోకంలో అనేక మంది నశించిపోయారమ్మా, కానీ మన ప్రభు అయిన యేసు మాత్రం మనల్ని ఎప్పుడూ వదిలేయడమ్మా. ఆయన ఈ లోకంలోనికి మన కోసం వచ్చి మన పాపముల కోసం చనిపోయారమ్మా. ఆయన తిరిగి లేచి పరలోక రాజ్యమునకు వెళ్ళిపోయారమ్మా. ఇలా దేవుని గురించి ఎన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే మనకు సమీపంలో ఉన్న ఐపీసీ పెంతకోస్ ప్రార్థనా మందిరం ఉంది. దైవజనులు డాక్టర్ ఎల్ శామ్యూల్ గారు వాక్యం అందిస్తారు. ప్రతి ఆదివారం ఉదయం 8 గంటలకు ఆరాధన, అలాగే 10 గంటలకు సండే స్కూల్ కూడా జరుగును. మీరు ఏ సంఘానికి వెళ్ళని వారైతే మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ.